Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Prakasham Jilla Parishad Sarvasabhya Samaveshanikaithe Vedika Avutundi. Ippudu ee Samaveshamlo Palu Thirmanalu Kuda Pravesha Pettunnaru. Mukhyanga Kutumba Prabhutvam Erpadina Tarvata Abhivruddhi Meeda Pratyeka Drushti Saristunna Nepathyamlo Kuda Mukhyanga సూపర్ సిక్స్ అదేవిధంగా ఇసుక విధానం మద్యం పాలసీలపై కూడా మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు వారు మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి గత 5 సంవత్సరాల పాలన మీద దుమ్మెస్తూ పోస్తూ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అనేక తీర్మానాలు ప్రవేశపెడుతుంది ముఖ్యంగా మద్యం పాలసీ అయితే వాళ్ళు విజయవంతంగా ప్రవేశపెట్టామని చెప్పేసి అనుకుంటున్నారు దానిపై మీరే ఉంటారు సార్ అందరూ కూడా చూసే ఉంటారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇది అందరూ కూడా చూశారు ప్రధానంగా విద్యకు కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ సంక్షేమం ఈ నాలుగింటిని కూడా సమపాలనలో తీసుకెళ్లినటువంటి ఘనత ఆయనది అయితే అంతకు మించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఆయన ఎలక్షన్స్కి ముందు చెప్పిన పదం ఏంటంటే సుమారుగా 13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అయినా కూడా నేను సంపదను సృష్టించి ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తానని చెప్పి ఆయన చెప్పారు అయితే ఎలక్షన్స్ తర్వాత ఆయన గెలవడం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటిది 13 లక్షల కోట్లు కాదు కేవలం 9 లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయని చెప్తూ నేను ఇచ్చినటువంటి హామీలను చూస్తే నాకు ఈరోజు భయమేస్తుంది నేను అమలు చేయలేని పరిస్థితుంది అని చెప్పి ఆయన చెప్పడం ప్రజలందరూ కూడా ఈరోజు తలదించుకొని అందరూ కూడా ఈరోజు చాలా బాధపడతా పేద ప్రజలందరూ కూడా అంటే అలవాటు పడినటువంటి పథకాలు అలవాటు పడి వాటన్నింటినీ కూడా తీసుకుంటా ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా నిలుపుదల చేస్తే ఆ పేద ప్రజల యొక్క ఆక్రోధన ఈరోజు అందరినీ కూడా మనం గమనిస్తే అర్థమవుతుంది పైపెచ్చి ఈయన నేను ఒక్కటి మాత్రమే చేశానని చెప్తా ఉన్నారు అది మద్యం 99 రూపాయలకే మద్యం తీసుకొని వస్తానని చెప్పి అదొక్కటే ఈరోజు నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నారు చాలా వరకు సిగ్గుపడతా ఉన్నారు అంటే ఆయన పిల్లలందరినీ చదివించుకున్న దానికి తల్లికి వందనం ఇస్తానని ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా నెలకు 1500 రూపాయలు ఇస్తానని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగులకు 3000 రూపాయలు వృత్తి ఇస్తానని వ్యవసాయదారులకు 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి వ్యవసాయ ఖర్చుల కింద ఇస్తానని ఇన్ని హామీలు చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మద్యాన్ని నేను ఇస్తానని చెప్పి అది కూడా 99 రూపాయలు మద్యం అని చెప్పి దాన్ని కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటిది కనిపించట్లేదు పైపెచ్చి మీరు చూసుంటారు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మాత్రమే టెండర్లు వేసి వాళ్ళు మాత్రమే పాడుకొని వేరే వాళ్ళు టెండర్లు దక్కించుకున్నా కూడా వాటిని బలవంతంగా వాటిని లాక్కుంటూ వారు చెప్పిన ప్రాంతాల్లోనే వారు చెప్పినట్లుగానే మద్యం షాపులు అన్నింటినీ కూడా పెట్టుకొని విచ్చలవిడిగా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు మాత్రమే ఈరోజు దోచుకునే పరిస్థితి కనపడతా ఉంది అలానే ఇసుక విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది మరి ప్రజలందరూ కూడా విసుగుపోయినారు 4 నెలల్లోనే చూడాలి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లోనైనా కూడా ఆయన మారి పేద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటే కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మద్యం పాలసీ విధానం ప్రజలకు మేలు చేస్తుంది అదేవిధంగా నూతన ఇసుక విధానం కూడా ప్రజలకు మేలు చేస్తుంది దాని తగ్గట్టు కూడా అడుగులు మేము వేస్తున్నాము అధికారులు కూడా ఇప్పటికే సూచనలు ఇవ్వడం కూడా జరిగిందన్నారు త్వరలో అది ప్రజలకు కూడా అందుబాటులో రానుందన్నారు మీరేమో పూర్తిగా ఇసుక విధానం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు ఏ విధంగా చూడొచ్చుంటారు ఇసుక విధానం చూసుంటారు మీరు ఇప్పటిదాకా అల్లాడారు 4 నెలల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్షాలు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ఆయన ప్రతి జిల్లాలో కూడా ఈ ఇసుక డంపింగ్ చేసి పెట్టి రాబోయే 4-5 నెలలకు సంబంధించినటువంటి ఇసుకను ఆయన అంతా కూడా సెట్ చేసి పెడితే ఒక్కరోజు రాత్రి అంటే ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక్కరోజు రాత్రి ఒక్కరోజులోనే మొత్తం ఇసుకనంతా కూడా వీరు అక్రమంగా తరలించేస్తున్నారు ఈరోజు 4 నెలలుగా పనులు లేక కొన్ని లక్షల మంది అల్లాడుతూ ఉన్నారు అది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇసుక లేక ఎంత అల్లాడుతూ ఉన్నారన్నది మరి ఈరోజు ఇసుకకు సంబంధించి ఒక పాలసీని తీసుకొని వచ్చినారు దీనికి సంబంధించిన టెండర్లనే అనేకమైనటువంటి రద్దు చేయడం టెండర్లను పిలవడం రద్దు చేయడం ఇదే పరిస్థితి అటు నెల్లూరు జిల్లాలో కానీ మిగతా జిల్లాల్లో కూడా ఇదే కనబడతా ఉన్నది కాబట్టి ఈ రోజుకి కూడా ప్రజలందరూ అల్లాడుతూ ఉన్నారు వర్షాలు వచ్చినాయి ఈ వర్షాలలో ఇసుక లేదు ఈ కార్మికులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతవరకు ఆయన పాలసీ అమలు చేయకముందే ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు ఏంటి అన్నది అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే ఇసుక విధానం గతంతో వైసీపీ ప్రభుత్వం పోల్చుకుంటే దొరకడం కష్టంగా ఉంది రేటు కూడా అధికంగా ఉండటం వల్ల కూడా పూర్తిగా ఇసుక కార్మికులు ఇసుక ఆధారిత వ్యాపారాలు కూడా పూర్తిగా కుట్టుబడిపోయే పరిస్థితి వాళ్ళందరూ ఇప్పుడు మరొకసారి పుంజుకునే ఉద్దేశంతో ఇసుక నూతన విధానాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు అది సమయం పట్టొచ్చు ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఇది మొత్తం సెట్ చేసి ప్రజలకైతే అందుబాటులో తెస్తాం అన్నారు మీరు చూస్తుంటారు ఇసుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా 5 నెలలకు సంబంధించి రిజర్వ్ చేసి పెట్టినారు అంటే ఆ డంపింగ్ యాడ్స్లో ఆ ఇసుక మనకందరూ కూడా కళ్ళకు కనిపించేది 4 రేట్ ఎంత ఉంది సార్
అప్పుడు రేట్ ఒక రీజనబుల్ నాకు కరెక్ట్గా యూనిట్కి ఐడియా లేదు కానీ ఒక రీజనబుల్గా ప్రతి ఒక్కరికి కావాల్సినంత ఇసుక లభ్యమయ్యేది. ఈరోజు దానికంటే కూడా ఎక్కువ రేట్లకు పెట్టాల్సి వస్తూ ఉంది. మరి కొత్త పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఇది అమల్లోకి వచ్చే లోపలనే ఇప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ వర్షాల వల్ల ఇసుక లభించే పరిస్థితి కూడా లేదు. ఇంకొక 4 నెలలు పొందే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ప్రస్తుతానికైతే మాత్రం కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే యాజ్ ఏ ఎమ్మెల్సీగా ఇప్పుడు జరుగుతున్న జడ్పీ సర్వసభ్య సమావేశంలో మీరు నూతన ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదనలు తీసుకున్నారు, ముఖ్యంగా అభివృద్ధి మీద, ప్రజా సంక్షేమం మీద? తప్పకుండా ఈరోజు వారు చర్చించేటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ప్రభుత్వం దృష్టికి జిల్లా పరిషత్ ద్వారా తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రధానంగా విద్య, వ్యవసాయం, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ మూడింటి గురించి కూడా హాజరయ్యేటువంటి అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కూడా ఈరోజు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే పూర్తిగా ఇప్పుడు సమావేశం అయితే జరుగుతుంది, మెజార్టీ లేని వ్యవహారం, ముఖ్యంగా కేవలం 2 శాసనసభ్యులు, 2 ఎమ్మెల్సీలే ఉన్న పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా అంటే వాళ్ళ ప్రతిపాదనలు మీరు ఏ విధంగా ప్రపోజల్స్ పెడతారు, అసలు ఏ విధంగా వెళ్తారు? తప్పకుండా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేర్పించినారు. 11 మంది ఎమ్మెల్యేలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫైట్ చేస్తున్నటువంటి తీరు అందరికీ కూడా ఆదర్శనీయంగా ఉంది. మాకు కూడా అదే చెప్తా ఉన్నారు, మీరు ఎంతమంది అన్నది చూడొద్దు, తప్పు జరుగుతున్నది, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రశ్నించండి, అటు చట్టసభల్లో కానీ ఇక్కడ మీకు ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ప్రశ్నించండి అని చెప్తా ఉన్నారు. ధైర్యంగా ఈరోజు ఆయన తిరుగుతూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఎంతమంది అన్నది కాదు కానీ మా వాయిస్ని ప్రజల తరపున వినిపించడానికి సిద్ధంగా ఉంటాం. ఈరోజు వారిని ప్రశ్నించడానికి కూడా అన్ని పాయింట్స్లో కూడా ఆయన వాళ్ళు ప్రశ్నించడానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్తున్న విధానం చూసుకుంటే గతంలో 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అందించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేదేం లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్న పరిస్థితి, దానిపై మీరే ఉంటారు. ఇక్కడ 2 పాయింట్స్ మీరు చెప్పిన దాంట్లో, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా బాగా ఇచ్చినారు, ఇది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి నేను ఇస్తాను, మీరు ఒక వ్యక్తికి ఇచ్చేది నేను ఎంతమందికి ఉన్నా ఇస్తాను, ఇట్లా అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి ప్రజల్ని ఆ రోజు ఎన్నికల్లో ఆయన గెలవడం కూడా జరిగింది. ఈ విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రిని అలా అనుకోరు. అబద్ధం చెప్పకూడదు, ఒక విశ్వసనీయత ఉండాలా, ఒక మాట చెప్పినా దాని మీద నిలబడాలా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల కోసం పోరాడాలా అన్నదే ఆయన చెప్పేది. కాబట్టి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే నాయకుల యొక్క క్రెడిబిలిటీ అర్థమవుతుంది. ప్రజల కోసం ఫైట్ చేసేటప్పుడు అధికారంలో లేకున్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు అనే భావనని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి టైం. తప్పకుండా ఏదైతే వాళ్ళు అబద్ధాలు చెప్పినారో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ, ప్రతిపక్షంలో సంఖ్యత సంబంధం లేకుండా ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాడుతున్నది వైఎస్ఆర్సీపీ ఒక్కటే అని అని చెప్పే భావనను ప్రజల్లోకి వచ్చేలాగా తప్పకుండా మా వంతుగా మేము పోరాడతాం. చివరిగా ఒక ప్రశ్న, ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో అనేక వలసలు, ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ వీడి జనసేనలోకి వెళ్ళిన పరిస్థితి, పర్వతనేని చంద్రశేఖర్ త్వరలో పార్టీ వీడిపోతున్నారా, పార్టీ చంద్రశేఖర్కి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది మీరు పూర్తిగా అవాస్తవమైనటువంటిది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన గురించి నేను మాట్లాడలేను కానీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా కానీ రాజకీయాల్లో కానీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు, వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. రాజకీయ ఇంకా నాకు కాదనుకున్నప్పుడు నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానే కానీ ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ విడిచి పక్కకి వచ్చే ప్రశ్నే లేదు, కలలో కూడా అలా అది సాధ్యం కాదు. ఇది మొత్తానికి కూడా గత వైసీపీ ప్రభుత్వం కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టింది, అబద్ధపు వాగ్దానాలు చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి రాలేకపోయాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక విధానం, అదేవిధంగా మద్యం పాలసీ విధానం కూడా ప్రత్యేకమైన దుస్సారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ పరిస్థితులు మారతాయని చెప్పేసి అనుకున్నాం. లేని పక్షంలో ఇది ఒకసారి కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలైతే మోసం చేసినట్టుగా భావించవచ్చు. అదేవిధంగా పార్టీ మారుతున్న విషయాలపై అయితే నేనైతే ఖచ్చితంగా పార్టీ మారను, మారే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడను కానీ నేనైతే చివరి క్షణం వరకు వైసీపీతో పోరాడతాను, వైసీపీ ఆశయాలు కదా కూడా ముందుకెళ్తాను. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు అంటే ఒక కొన్ని విషయాలు కూడా నేను ప్రస్తావించి పరిస్థితుందని చెప్పేసి కూడా పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అయితే ఎమ్మెల్సీగా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో లక్ష్మతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.